వెల్కమ్ బ్యాక్ బంజారా లోక్ ఛానల్. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధతో కొలవబడే దేవుడు శ్రీ ఆంజనేయుడు. ఆ రామభక్తుని ఆలయాల్లో ఒకటి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి. శ్రీ నెట్టికంటి ఆంజనేయునిగా పేరుగాంచిన మందిరం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో కసాపురంలో ఉంది. ఆ ఆలయాన్ని ఇప్పుడు మనం సందర్శిద్దాం. సందర్శించే ముందు నాది ఒక చిన్న వినపం. వీడియో కింద వచ్చే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి, అలాగే పక్కన వచ్చే గంట సింబల్ ని క్లిక్ చేసి వాళ్ళ దగ్గర క్లిక్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలు మీకు అప్డేట్ లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ బంజారా లోక్ ఛానల్. లెట్స్ గో. ఇప్పుడు మనం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మురుడి అనే మూడు ఊళ్ళలో ఏకకాలంలో ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ క్షేత్రాలలో ఒకటైన కసాపురం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కసాపురం, నేమకల్లు, మురుడి ఊళ్ళలోని ఆంజనేయ స్వామి వారిని శ్రావణ మాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేష ఫలప్రదం అని చెబుతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారు ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్ నుండి నడుపుతారు. సొంత వాహనాల్లో కూడా యాత్రికులు ఈ క్షేత్రాలను, స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రాలలో ఒకటైన కసాపురం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుంతకల్ మండలంలోని కసాపురం గ్రామంలో ఉంది. కన్నడంలో నెట్టే కంటే అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అర్థం. ఈ కసాపురంలోని స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది, కనుక మనకు కుడి కన్ను మాత్రమే కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతి వారికి అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నెట్టె కంటే ఆంజనేయ స్వామి అని అంటారు. భక్తులకు ఈయనే కల్పతరువు వరప్రదాత. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట, గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటే ఆలయ విశిష్టత చాలా ఉంది. నా వీడియో నచ్చితే మీకు ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట సింబల్ ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూ చేసుకోండి, వీడియోను చూడండి.